అయితే యాక్చువల్గా లాస్ట్లో ఒక 10 మినిట్స్ సుదీర్ఘంగా ఒక సాంగ్ చెప్పి వెయ్యి తప్పుల సాంగ్ అనేది ఉంది యాక్చువల్గా. సో దాంట్లో అంటే ఎంత కంటెంట్ ఉందనే దానికన్నా కూడా దాన్ని మీరు ప్రజెంట్ చేసిన విధానానికి చాలా మందికి అంటే ఈయనకి ఏం కోపం ఉందా అనే ఒక చిన్న ఇప్పుడు నా పాయింట్ అండి. ఒకటి, నేను చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్లో కలవలేదు, నేను ఎప్పుడు ఇంటరాక్ట్ చేయలేదు, ఈవెన్ థర్డ్ పార్టీ ద్వారా కూడా ఇంటరాక్షన్ అవ్వలేదు. సో నాకు ఆయన మీద కోపం లేకపోతే కసి ఎందుకు ఉంటుంది? కాకపోతే ఆయన పొలిటికల్ ఫిగర్ అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్, యూనో. సో నేను ఒక ఇంటర్ప్రిటేషన్లో ఇప్పుడు ఎవరైనా నాకు కామెంట్ చేసినప్పుడు ఒకళ్ళు మీద చేస్తారు, ఆ చేసే విధానంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తారు. సో అది నేను పాడిన విధానానికి అది, దట్ ఈస్ మై ఆన్సర్. హాయ్ సార్. హాయ్. సో వెయ్యి తప్పుల సాంగ్ గురించి ఉంది కదా సార్, అసలు ఏం తాగి పాడారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హై పిచ్లో నాకు అర్థం కాలేదు. తాగితే వాయిస్ డౌన్ అవుతుంది సార్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఓడ్గా తాగైతే పాడలేము అంత ఎనర్జీ తోటి, అదైతే అవ్వదు. రెగ్యులర్ బ్యాండ్ నిజంగా చెప్పాలంటే ఆవుపాలు తాగి పాడాను. ఓకే. సో సార్ అందులో ఒక డైలాగ్ ఉంది, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పించారు, ఏమనంటే నిన్నెవరో ఏం చేయలేరనే తాహత పడుతున్నావు అందుకే నీకు ఇలా జరిగింది. ఇప్పుడు మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చు అమౌంట్ సార్, బికాస్ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు, ఏదైనా మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చు అమౌంట్ సార్? అదే అదే పాయింట్. ఎవరైనా ఏం చేస్తారు, గ్రూప్ ఇందాక నేను చెప్పినట్టు పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళ మీద కామెంట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనం రాజుల కాలంలో ఫ్యూడలిజంలో అలా బతకట్లేదు కదా, లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ అండ్ ఐఎమ్ వెల్ విద్ ఇన్ మై రైట్స్ టు సే వాట్ ఐ వాంట్ టు సే. ఇంకా సింగర్గా ఉన్న కొనసాగే అవకాశాలు ఉన్నాయండి? ఏదైనా అప్పుడప్పుడు గొల్ల వచ్చినప్పుడు వాడతాను. సో అని ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, అంటే రింగ్టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా అలారం టోన్, ఒక గంట ముందే లేచిపోతాం అనమాట. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు ఈ శబ్దంలో మనం చూస్తే, వ్యూహంలో శబ్దంలో చూస్తే లోకేష్ గారి పాత్ర ఎందుకు అంత రివీల్ చేయలేకపోయారు? మీరు రివీల్ అనుకుంటున్నారు? అదే అడుగుతున్నాను సార్, తెలియదు అందుకే. కానీ నేను అది అడుగుతున్నా, అంటే ఐ ఫెల్ట్ ఆన్ వన్ లెవెల్ అసలు ఆయన రివీల్ చేయాల్సినంత సంగతి తను లేదు అన్న ఫీలింగ్ ఆర్ విషయం. యా సార్. సార్, సినిమా చూసాం డైరెక్టర్, అంటే మీరు ఇంటి ముందు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు పబ్లిక్ డొమైన్ లో లేనివి సీన్స్ ఉంటాయి అన్నారు, కానీ మోస్ట్లీ చూస్తే అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి డిస్కషన్ లో జరిగినయే సీన్స్ ఉన్నాయి, కొత్తగా ఏమి అనిపించలేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో న్యూస్ పేపర్స్ లోని న్యూస్ లోని టీవీలోని చూసిన సీన్స్ వాటిని రిప్లికేట్ చేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీకు ఫైనల్ గా ఒక రిజల్ట్ చెప్తారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నదేంటి, ఎవరెవరు ఏం చేసుకున్నారని, దానికి దారి తీసిన సన్నివేశాలు ఉంటాయని చెప్పాను. అంతేగాని ఫైనల్గా ఒక బయోపిక్ అంటే రియల్ ఇన్సిడెంట్ ఉంటుంది, రియల్ ఇన్సిడెంట్ కాకుండా కొత్తగా ఉండదు కదా. యా. హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ వర్ష బోళ్ళమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ బండ్ల గణేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.